ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబరు ఐదు ఇరవై ఇరవై మూడున ఆయన దేశ ప్రజలకు ఒక గొప్ప దీపావళి కానుకను ప్రకటించారు దేశంలో ఎనభై కోట్ల మంది దారిద్ర్య రేఖకు పేద వర్గాలకు గత మూడున్నర సంవత్సరాలుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్ వచ్చిన సందర్భంగా ఉపాధి లేని కారణం వల్ల పౌష్టికాహార లోపం వల్ల కోవిడ్ రావటము విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనే కారణంతో వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం లేదు కనుక ఉపాధి కోల్పోయారు కనుక దేశంలో ఉండే ఎనభై కోట్ల మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల గోధుమలు ఐదు కేజీల బియ్యం నెలకు ఉచితముగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు ఏప్రిల్ ఇరవై ఇరవైన ప్రారంభించి నవంబర్ ఇరవై మూడు వరకు మూడున్నర సంవత్సరాల పాటు ఈ రేషన్ని ఉచితంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పంపిణీ చేశారు నవంబర్ నాటికి ఆ పథకం ముగిసిన ప్రధానమంత్రి మోదీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఇది మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగించబోతున్నాను నవంబర్ ఇరవై ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాలు ఉచిత రేషన్ పొందిన ఎనభై కోట్ల ప్రజలు మరో ఐదు సంవత్సరాల పాటు మీకు ఉచిత రేషన్ వస్తుంది అని చెప్పి ఆ ప్రకటన దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరూ సంతోషించే విధంగా ఈ ప్రకటన ఉన్నది ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఈ పథకానికి దాదాపు పది లక్షల కోట్లు ఖర్చు అవుతుంది పది లక్షల కోట్లు ఖర్చు అయినా పేదలకు పౌష్టికాహారం అందించటం ఆకలితో ఏ ఒక్కరు కూడా అలమటించకూడదు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయికి కిలో చొప్పున వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఐదు కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా ఇరవై ఏడు రూపాయలు అంటే కిలో రూపాయి బియ్యం ఐదు కేజీలు ఇచ్చే పథకంలో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చే ఐదు కేజీలు రూపాయికి కేజీ చొప్పున అయ్యో ఒక ఐదు కేజీలు పది కేజీల బియ్యం ప్రతి పేదవాడికి లభిస్తాయి కుటుంబానికి కాదు సుమా ఒక వ్యక్తికి పది కేజీలు ఈ ఐదు కేజీలు ఉచితంగా ఇచ్చే పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అందువల్ల రేషన్ డీలర్లు తప్పకుండా దీని పేరు పిఎంజీకేవై ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అని రాసి ప్రధానమంత్రి ఫోటో తప్పనిసరిగా పెట్టాలి కావాలనుకుంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు రూపాయికి ఇచ్చే బియ్యం ఉన్నాయి కదా దాని పేరు ఆహార భద్రతా పథకము ఆహార భద్రతా పథకంలో రూపాయేమో పేదవాడు కడతాడు మూడు రూపాయల ఖర్చేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఏడు రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి అందువల్ల ఆహార భద్రతా పథకంలో కూడా సింహభాగము కేంద్ర ప్రభుత్వందే కనుక అక్కడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని తప్పనిసరిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని జిల్లాలు పర్యటించినప్పుడు జిల్లా కలెక్టర్ని నిలదీయటం జరిగింది ఇది ఈ విధంగా ఎవరూ ఊహించలేదు ఈ ఎనభై కోట్ల మంది ఈ ఉచితముగా బియ్యము గోధుమల పంపిణీ వల్ల ఇప్పుడు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది విజయం దిశగా అడుగులు వేయటానికి సహకరిస్తుంది ఈ ఐదు రాష్ట్రాలు అయిన తర్వాత ఇరవై ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దేశానికి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఆ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కనుక రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇది ఎంతో మేలు చేస్తుంది ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పేదవారి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు దీంతోపాటు ప్రధానమంత్రి మోదీకి ఇంకొక ఆలోచన వచ్చింది దీపావళి పండుగ ఉత్తర భారతంలో బాగా అది నంబర్ వన్ పండుగగా పరిగణిస్తారు గుజరాతీలైతే దీపావళిని నూతన సంవత్సరంగా పరిగణిస్తారు ఇక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో గుజరాతీలు మార్వాడీలు రాజస్థానీలు జైన్లు వీళ్ళందరూ కూడా దీపావళిని చాలా ఘనంగా వాళ్ళు వేడుకగా చేసుకుంటారు కొంతమంది దీన్ని నూతన సంవత్సరంగా కూడా పరిగణిస్తారు అటువంటి దీపావళి పండుగ సందర్భంగా అంటాం బొబ్బట్లు గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటారు లేదా పూర్ణాలని ఉంటాయి లోపల బెల్లంతో శనగపిండితో చేసేది పైన గోధుమ పిండితో లేదా వరిపిండితో చేస్తారు పూర్ణాలు పండుగ అంటే కొన్ని వంటకాలు చేసుకుంటారు ప్రత్యేకమైన స్వీట్లు వంటకాలు గ్రామీణ వాసులు ఈ పండుగలకు చేసుకునే వంటకాలని పప్పలు అంటారు పప్పలు వండుకుంటున్నాను అంటారు ఆ విధంగా అత్తిరసాలు అరిసెలు బూరెలు భక్ష్యాలు ఇవన్నీ వంటకాలు చేసుకోవడానికి కీలకమైంది గోధుమ పిండి ఆ గోధుమ పిండిని వినియోగిస్తారు కనుక ప్రధానమంత్రి మోదీకి ఒక ఆలోచన వచ్చింది మనం తక్కువ ధరతో నాణ్యమైన గోధుమ పిండి ఎందుకు సరఫరా చేయకూడదని ఒక పథకాన్ని ప్రారంభించారు నవంబర్ ఐదునే దాని పేరు భారత్ అట్ట భరత్ భారత్ ఆట అంటే దీంట్లో గోధుమ పిండి కొద్దిగా వరిపిండి కలిపి దాంట్లోనే పప్పు ధాన్యాల పిండి పప్పులు శనగపిండిని కూడా కలిపి ఒక కిలో ఇరవై ఏడున్నర రూపాయలకే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు దీన్ని ఎక్కడెక్కడ అందుబాటులోకి తెచ్చారంటే దేశవ్యాప్తంగా దాదాపు ఒక ఎనిమిది వందల సంచార వాహనాలు ప్రవేశపెట్టారు ఇక కేంద్రీయ బండారుల ద్వారా రెండు వేల షాపులు ప్రారంభించారు ఇంకోటి నాఫెడ్ అని ఒక సంస్థ ఉంది నాఫెడ్ అనగా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా ఇంకోటి ఎన్సిసిఎఫ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ జాతీయ వినియోగదారుల సహకార ఫెడరేషన్ ద్వారా మార్క్ఫెడ్ సంస్థలు రాష్ట్రాలకి మార్క్ఫెడ్ సంస్థలు ఉంటాయి వాటి ద్వారా ఈ సంస్థల నియంత్రణలో రేషన్ దుకాణాల ద్వారా ఒక కేజీ గోధుమ పిండి ఇరవై ఏడున్నర రూపాయలకి అందుబాటులోకి రాబోతుంది దీంట్లో ఈ పిండిలో ఇనుము ఐరన్ మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి ఐరన్ ఉండటం వల్ల మహిళలకు రక్తహీనతని నివారిస్తుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది రక్తహీనతను దూరం చేస్తుంది ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ దీపావళి కానుక ఎనభై కోట్ల మందికి ఉచితముగా నెలకి ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యము కానీ గోధుమల రేషను ఈ రోజున మార్కెట్లో ఒక కిలో గోధుమ పిండి కొనాలంటే డెబ్భై రూపాయలు ఉంది డెబ్భై రూపాయలున్న గోధుమ పిండిని ఉన్నతమైన నాణ్యత ప్రమాణాలతో దాంట్లో శనగపిండి కలిపి ఇనుము మాంసకుర్తులు లాంటి పోషక పదార్థాలను కలిపి ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు అందించటం అనేది ఒక విశేషముగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ రెండు నిర్ణయాలు భారత్ ఆటా అలాగే ఉచిత రేషన్ ఇప్పుడు జరగబోతున్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ మిజోరం ఎన్నికలను ప్రభావితం చేస్తాయి పేద ప్రజలు బీజేపీకి పట్టం కడతారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావటం తథ్యం పేద ప్రజలు దాదాపు ఈ పథకానికి పది లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చేయటం అనేది ఒక విశేషం పేదల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమే అని చెప్పి ప్రధానమంత్రి ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏ రాజకీయ పార్టీకి ఎవరికీ ఊహకి ఏ మాత్రం లీకేజ్ లేకుండా నవంబర్ ఐదున ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయటం రాజకీయ పార్టీలను విస్మయానికి గురి చేసింది రోజులోనే బీజేపీ రాజకీయ గ్రాఫ్ అమాంతం పెరగటము ఈ రాబోయే నవంబరులో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేయటం బీజేపీ విజయానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు